Hi there. This video lo manam chapter 5 exercise 9 question ki solution ee vidhanga rayalo chusam. First manam question ni analyze chestunnam. A dartboard of radius 10 units and the wall it hanging on are represented using a two dimensional coordinate system with the board's center at coordinates 0, 0. Variable x and y stores the coordinates x coordinate and y coordinate of a dot that hits the dartboard. Write a Python expression using variable x and variable y that evaluates to prove if the dot hits is within the dartboard, and then evaluate the expression for these coordinates. Ante question lo vachesi dartboard yokka radius vachesi 10 units ani icharu. తర్వాత ఈ డాట్ బోర్డ్ వచ్చేసి ఒక గోడకి తగిలిచ్చి ఉంది. ఆ గోడ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి టూ డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంలో అరేంజ్ చేసింది. టూ డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ వస్తుంది. అండ్ ఆ బోర్డ్ యొక్క సెంటర్ వచ్చేసి 0, 0. ఈ డైమెన్షన్స్ యూస్ చేసుకొని ఎప్పుడైనా సరే ప్లేయర్ డాట్ బోర్డ్ పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ డాట్ అనేది ఇన్సైడ్ ది డాట్ బోర్డ్ హిట్ అయిందా లేదా అవుట్ సైడ్ ది డాట్ బోర్డ్ హిట్ అయిందా తెలుసుకోవడం కోసం ఒక పైథాన్ ఎక్స్ప్రెషన్ని రాయమని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. ఓకే, మనకు డాట్ బోర్డ్ ఉంది. ఈ డాట్ బోర్డ్ వచ్చేసి మనకు గోడకు తగిలిచ్చేసింది. దాని యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ అండ్ ఇంకో కోఆర్డినేట్ వచ్చేసి వై కోఆర్డినేట్. దీని యొక్క రేడియస్ వచ్చేసి 10 యూనిట్స్ అండ్ సెంటర్ కోఆర్డినేట్స్ వచ్చేసి 0, 0. ప్లేయర్స్ 4 ప్లేయర్స్ ఆడుతున్నారు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకు క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మనం 4 ప్లేయర్స్గా అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్లేయర్ ఏ వచ్చేసి 0, 0, ప్లేయర్ బి వచ్చేసి 10, 10, ప్లేయర్ సి వచ్చేసి 6, 6 అండ్ ప్లేయర్ డి వచ్చేసి 7, 8. ఎప్పుడైనా సరే మనకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసేదానికోసం మనకు ఒక ఫార్ములా ఉంది. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై స్క్వేర్ అంటే వై కోఆర్డినేట్. ఓకే, ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఒక పైథాన్ ఎక్స్ప్రెషన్ని చూసేద్దాం. ఇది మన పైథాన్ ప్రోగ్రామ్. టైం కన్జ్యూమింగ్ కోసం నేను ఫస్టే ప్రోగ్రామ్ మొత్తం రాసేసి పెట్టేశాను. ఓకే, ఎక్స్ వై వచ్చేసి ఇక్కడ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మనకు కంటైనర్స్ లాగా అనమాట. ఈ కంటైనర్లో ఏదైనా సరే మనం ఐటెం స్టోర్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఎక్స్ అనే వేరియబుల్లో మనము యూజర్ ఎంటర్ చేసే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. అక్కడ ఐటెం మామూలుగా మనం అజ్యూమ్ చేసుకుంటే ఐటెం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామింగ్లో మనము వాల్యూ స్టోర్ చేసుకుంటాం. అది ఇంటీజర్ అయినా కావచ్చు, ఫ్లోట్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు. ఆ వాల్యూస్ అనేటివి ఈ వేరియబుల్స్లో స్టోర్ అయిపోతాయి. ఫస్ట్ ఎంటర్ చేసే వాల్యూ ఎక్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, సెకండ్ ఎంటర్ చేసే వాల్యూ వై వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనము లాజిక్ చూద్దాం. మనకు క్వశ్చన్ని బేస్ చేసుకొని మనము ఒక ఫార్ములాని డిరైవ్ చేసుకున్నాం. అది రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. టూ కోఆర్డినేట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడం కోసం ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని యూస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కొని దానికి రూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ అనే వేరియబుల్ ఈక్వల్స్ టు ఎక్స్ వేరియబుల్. ఎక్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కదా. ఫస్ట్ వాల్యూ యొక్క స్క్వేర్. ఫస్ట్ వాల్యూ యొక్క స్క్వేర్ అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మనం సింగిల్ ఆస్టరిక్ ఇస్తే అది మల్టిప్లికేషన్ అవుతుంది. అదే డబుల్ ఆస్టరిక్ ఇస్తే ఎక్స్పోనెన్షియల్. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఎక్స్ స్క్వేర్గా ఫామ్ అవుతుంది ప్లస్. ఇది నార్మల్ అడిషన్. నెక్స్ట్ వై స్క్వేర్. వై వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్లస్ దాని ఎక్స్పోనెన్షియల్ 2x² డబుల్ ఆస్టరిక్ ఇస్తే ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ఫామ్ అయిపోయింది, వై స్క్వేర్ ఫామ్ అయిపోయింది ప్లస్ అడిషన్ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ వచ్చేసింది. ఇంకా రూట్ పెండింగ్ ఉంది కదా. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకు మొత్తం ఫార్ములా. ఆ రూట్ కోసం మనం డిస్టెన్స్ అనే వేరియబుల్ ఇంకొక డిస్టెన్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ అనే వేరియబుల్లోకి
root x square plus y square whole value వచ్చేసి డిస్టెన్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం రూట్ మనకి పైథాన్ ప్రోగ్రామ్ పైథాన్ లో మనకు రూట్ రావాలి రూట్ కావాలి అంటే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది pwd పవర్ తీసుకుంటే ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ a ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి పారామీటర్ మనకి ఏది ఉంది a అనే వేరియబుల్ ఇక్కడ కాల్ చేసుకున్నాం ఏ అనే వేరియబుల్ మన కి ఏం స్టోర్ అయ్యింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ అనే వేరియబుల్ స్టోర్ అయ్యింది ఆ ఏ అనే వేరియబుల్ ఇక్కడ కాల్ చేసుకున్నాం ఏ అనే వేరియబుల్ కాల్ చేసుకొని మనకు రూట్ అంటే 1/2 1/2 కాబట్టి 1/2 లో పైథాన్ లో 1/2 ఫ్రాక్షన్స్ ఉండవు కాబట్టి 0.5 గా తీసుకున్నాం ఇప్పుడు మనకు రూట్ కూడా వచ్చేసింది ఇప్పుడు హోల్ ఫార్ములా మనకు వచ్చేసింది రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టోటల్ ఫార్ములా రిజల్ట్ వచ్చేసి డిస్టెన్స్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ ని ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆ డిస్టెన్స్ అనే వేరియబుల్ ని కాల్ చేసుకుంటున్నాం కాల్ చేసి ఆ వాల్యూ వచ్చేసి less than or equals to 10 ఇక్కడ కండిషన్ ఎందుకు ఇచ్చామంటే మనకు డాట్ బోర్డ్ యొక్క రేడియస్ వచ్చేసి 10 కదా 10 యూనిట్స్ కాబట్టి 10 కంటే ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి విత్ ఇన్ ది డాట్ బోర్డ్ హిట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే డాట్ బోర్డ్ రేడియస్ ఇవ్వాల్సిందే కాబట్టి less than or equals to 10 ఒకవేళ లెస్ దాన్ వచ్చేస్తే ట్రూ అని ప్రింట్ చేస్తుంది లేదా గ్రేటర్ దాన్ వస్తే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది ఓకే దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం ఓకే ఫస్ట్ ప్లేయర్ యొక్క కోఆర్డినేట్స్ ఎంటర్ చేద్దాం ఫస్ట్ ప్లేయర్ యొక్క కోఆర్డినేట్స్ 0, 0 ఎక్స్ యాక్సిస్ 0 అండ్ వై యాక్సిస్ 0 యా ఫస్ట్ ప్లేయర్ యొక్క కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ప్లేయర్ విత్ ఇన్ ది డాట్ బోర్డ్ హిట్ చేశాడు ట్రూ రిటర్న్ అయింది నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ 10, 10 ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం 10, 10 ఇది అవుట్ ఆఫ్ ది డాట్ బోర్డ్ హిట్ అయింది ఎందుకంటే మనకు 14.14 వచ్చింది కదా కానీ డాట్ బోర్డ్ యొక్క రేడియస్ ఎంత 10 యూనిట్స్ కానీ ఇక్కడ 14 యూనిట్స్ అంటే 4 యూనిట్స్ అవేగా హిట్ అయిందన్నమాట డాట్ అనేది నెక్స్ట్ ఇంకోసారి థర్డ్ ప్లేయర్ కోఆర్డినేట్స్ ఎంటర్ చేసి చూసాం 6, 6 ఇక్కడ 8 యూనిట్స్ దగ్గర డాట్ హిట్ అయింది 8.48 యూనిట్స్ దగ్గర డాట్ హిట్ అయింది ఇది ట్రూ విత్ ఇన్ ది డాట్ బోర్డ్ హిట్ అయింది డాట్ అనేది నెక్స్ట్ ఫోర్త్ ప్లేయర్ 7, 8 ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 7 అండ్ వై యాక్సిస్ వచ్చేసి 8 ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి 10.63 యూనిట్స్ కాడ డాట్ హిట్ అయింది 0.63 యూనిట్స్ అవుట్ ఆఫ్ ది డాట్ బోర్డ్ హిట్ అయింది కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది ఓకే ఫస్ట్ ప్లేయర్ విత్ ఇన్ ది డాట్ బోర్డ్ హిట్ చేశాడు సెకండ్ ప్లేయర్ అవుట్ ఆఫ్ ది డాట్ బోర్డ్ హిట్ చేశారు థర్డ్ ప్లేయర్ విత్ ఇన్ ది డాట్ బోర్డ్ హిట్ చేశారు అండ్ ఫోర్త్ ప్లేయర్ అవుట్ ఆఫ్ ది డాట్ బోర్డ్ హిట్ చేశారు ఈ విధంగా మనం డాట్ బోర్డ్ ప్రాబ్లమ్ని సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసాం మళ్ళీ కలుద్దాం బాయ్